నూతన్ నాయుడు అనగానే మనకి గుర్తొచ్చేది బిగ్ బాస్ ఎందుకంటే బిగ్ బాస్లో మనందరికీ సుపరిచితం నూతన్ నాయుడు అంతకు మునుపు సోషల్ యాక్టివిటీస్ చేస్తూ కామన్ మ్యాన్గా బిగ్ బాస్లోకి అడుగుపెట్టిన నూతన్ నాయుడు అతి కొద్ది కాలంలోనే అందరి కళల్లో అట్రాక్షన్గా కనబడ్డాడు అంటే ఎలా అంటే వచ్చిన మొదటి వారంలోనే తనీష్తోనూ సామినాట్తోనూ మరియు ఇతర ఇతరులతోనూ గొడవ పెట్టుకోవడం ఎక్కువగా డిస్కషన్ చేయడంతో ప్రేక్షకులందరూ కూడా నూతన్ నాయుడిని ఒక కామన్ మ్యాన్గా కాకుండా సెలబ్రిటీగా చూడడం మొదలుపెట్టారు అయితే నూతన్ నాయుడు బిగ్ బాస్కి రాకముందు ఒక సోషల్ యాక్టివిటీస్గా బిజినెస్ మ్యాన్గా ఇంకా చెప్పాలంటే చాలామంది పిఆర్పి చిరంజీవి స్థాపించిన పీఆర్పి పార్టీలో కార్యకర్తగా కూడా పనిచేసాడని తెలుస్తుంది అయితే బిగ్ బాస్ నుంచి రెండో వారమే వయలుదొరిగాడు నూతన్ నాయుడు కానీ రెండో వారం వయసు వెలిగినప్పటికీ కూడా కౌశల్లో అంతమందికి అంతమంది మొత్తం కౌశల్కి యాంటీగా ఉన్నప్పటికీ కూడా నూతన్ నాయుడు మాత్రం కౌశల్కి ఎంతో మంచి ఫ్రెండ్గా వ్యవహరిస్తూ వచ్చాడు ఇక ఆ తర్వాత రెండో వారం వెళ్ళిన ఎలిమినేట్ అయిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ ప్రోగ్రామ్ పెట్టిన బిగ్ బాస్లోకి శ్యాముల అలాగే నూతన్ నాయుడు ఇద్దరు రీఎంట్రీ ఇవ్వటం మళ్ళీ కొంతకాలం నూతన్ నాయుడు అక్కడ ఉండటం మళ్ళీ తిరిగి వచ్చేయటం లాంటివి బిగ్ బాస్లో నూతన్ నాయుడికే సాధ్యపడిందని చెప్పుకోవచ్చు ఇక అసలు విషయానికి వస్తే నిజానికి నూతన్ నాయుడు ఎవరు అనే విషయం ఎవరికి తెలియదు వైజాగ్లో మాత్రం కొంతమందికి తెలిసిన ఈయన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలిసింది అంటే కేవలం బిగ్ బాస్ వల్లే కానీ ఇప్పుడు బిగ్ బాస్ వల్ల నూతన్ నాయుడికి మరొక గొప్ప అవకాశం వచ్చింది అదేంటో తెలిస్తే నిజంగానే ఎవరైనా షాక్ అవుతారు అవునండి నిజానికి నూతన్ నాయుడు పక్కన పెట్టేస్తే బిగ్ బాస్లో బిగ్ బాస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది సినిమాల్లోనూ ఇతర ఇతర షార్ట్ ఫిల్మ్స్లోనూ సీరియల్స్లోనూ స్థిరపడ్డారు వాళ్ళ వాళ్ళ సినిమా కెరియర్ని పుంజుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు అయితే నూతన్ నాయుడు అనే వ్యక్తి సినిమా ఫీల్డ్కి ఎటువంటి సంబంధం లేని అతను కానీ ఇప్పుడు సినిమా అవకాశం కొట్టేశాడు అది కూడా ఏ సినిమా తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అది ఏ సినిమానో కాదండి ఇప్పుడు విక్టరీ వెంకటేష్ అలాగే అప్కమింగ్ హీరో వరుణ్ తేజ ఇద్దరు కలిసి నటి ఎఫ్ టు ఫ్రస్ట్రేషన్ మూవీలో నటిస్తున్నాడు అయితే ఇది దిల్ రాజు అలాగే అల్లు అర్జున్ సమర్పిస్తున్నారు దీనికి హీరో హీరో హీరోయిన్స్గా వెంకటేష్ వరుణ తేజ తామన్నా మెహ్రోయిన్ నటించబోతున్నారు అయితే ఫుల్ టు ఎంటర్టైన్మెంట్గా వస్తున్న ఈ సినిమాలో నూతన్ నాయుడు ఒక డిగ్నిఫైడ్ కామెడియన్ పాత్ర ఇచ్చినట్టు తెలుస్తోంది ఇప్పటికే తన డబ్బింగ్ అలాగే ప్రొడక్షన్ సంబంధించి తన పాత్రకి సంబంధించి అంతా అయిపోయింది ఇక విడుదలలో మా విడుదలైన తర్వాత ఈ సినిమాలో మనం నూతన్ నాయుడు చూడబోతున్నాం అనే వార్తలు ఇప్పుడు బాగా ప్రచారంలోకి వచ్చాయి అయితే ఇదే కనుక ఈ వార్త కనుక నిజంగా నిజమైతే ఇలాంటి పెద్ద సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసిన నూతన్ నాయుడికి లక్కీ అని చెప్పుకోవాలి ఎందుకంటే కేవలం తను ఒక బిగ్ బాస్ షోతో అందరికీ సుపరిచితమయ్యి ఓ మంచి సినిమాలో అవకాశం కొట్టేశాడంటే మాటల అందులో విక్టరీ వెంకటేష్ లాంటి సినిమా చేశాడంటే మొత్తం ఫుల్ టు ఆడియన్స్ ఫ్యామిలీ పీపుల్ అలాగే ఆడవాళ్ళు కూడా ఎంతోమంది ఈ సినిమా చూడడానికి రెడీగా ఉంటారు మరి ఆ సినిమాల్లో నూతన్ నాయుడు ఉన్నాడంటే దానికి నూతన్ నాయుడిని లక్కీ అనే చెప్పుకోవాలి